సార్, పిఠాపురంలో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు 19 తారీఖున నిర్వహించబోతున్నారు. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి వంగ గీత అయినటువంటి ఆమె కూడా డిప్యూటీ సీఎంకి ఇస్తానని చెప్పి అక్కడ ఇవ్వడం మాట అనడం జరిగింది. అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఇవ్వడానికి కల అంతరం ఏమైనొచ్చు? డిప్యూటీ సీఎం మంత్రుల పదవుల గురించి అనేది పెద్ద చర్చే విషయమే కాదు. ఎన్డీఏ కూటమిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మూడు కలిసి ఇవాళ మేము ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి శాఖలు అనేటువంటిది ఎవరికెన్ని ఇవ్వాలి ఏంటి అనేటువంటిది పొత్తుల్లో భాగంగా మేము మాట్లాడుకుని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం అనేటువంటిది ఇచ్చారు తప్ప ఎవరు వంగాగీత గారికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇచ్చాడు కాబట్టి మేము ఇచ్చామనేటువంటిది నథింగ్, అసలు దానికి చర్చ లేదు. వాళ్ళెవడో మాట్లాడుకున్న దానికి వీళ్ళు చేసి మనకు సంబంధం లేదు. అది వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఏం మాట్లాడుకున్నాడు, ఆ పార్టీ నాయకులకి వాళ్ళకి తెలియదు, మాకు సంబంధం లేదు. అది మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి తర్వాత ఆయన కూడా ఒక నాయకుడు కానీ ఒక మేము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కూడా ప్రజల తరఫున పోరాడుతున్న పరిస్థితి ఉంది. వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పాను, జగన్మోహన్ చేసిన అవినీతిని బయట తీయటంలో కానీ జగన్మోహన్ గద్దె దింపాలని చెప్పిన పోరాటం చేసినటువంటి వాళ్ళు జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సీట్లని కూడా 21 సీట్లు 21 సీట్లకు నెగ్గిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ లేకపోతే మోదీ నగర్ నాయకత్వాన్ని కానీ బలపరుస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఎవరే శాఖలు చేయాలి, ఎవరైతే ఉమ్మడిగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుకున్నటువంటి చేసినటువంటి తప్ప ఎవరో వంగాగీత గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి మేము చేసాం అనుకున్నటువంటిది కరెక్ట్ కాదు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా గౌరవించాలి ఏంటంటే దాని మీద కానీ, మోదీ గారు కానీ అది బీజేపీ నాయకులను ఎట్లా గౌరవించాలనే దాని మీద కానీ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు గారు సీనియరు, నాయకులు పెద్దలు కాబట్టి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా లెజిస్లేటివ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తానని చెప్పిన కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క పొత్తుల్లో భాగంగానూ మూడు పార్టీలు కలిసిన భాగంగానే అది ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారని వాళ్ళ పోటీగా మేము చేసినటువంటి పరిస్థితి కాదని చెప్పారు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్.